ప్రేమ యేసుని ప్రేమ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? మీకోసం ప్రార్థిస్తున్నాం, ఈ మినిస్ట్రీ కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. అనేక మందికి ఈ దివ్యమైన వాక్యము అందించబడాలంటే మీరు కూడా ప్రోత్సాహకరంగా ఇతరులకి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. దయ ఉంచి మన EHM మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదించేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మన దేవుని వాక్యంలోకి నేరుగా వెళదాం. 119 కీర్తన 75, 76, 77 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవని, విశ్వాస్యత గలవాడువై నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం నీ దాసునికి తెలియజేసి, నీ దాసుని ఇదో తండ్రి నోటి నుండి మీరు మాతో మాట్లాడమని, ఈ వాక్యం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గ్రహించడానికి, ఇదిగో ప్రభువానైనా మంచిగా చక్కగా ఉండటానికి సహాయం చేయమని యేసునామంన ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి. దేవుడు మనకి తీర్పు తీర్చేవాడు. మనుషులు మనకి తీర్పు తీర్చడానికి మనం అవకాశం ఇవ్వకర్లేదు వారికి. మనుషులు తీర్పు తీర్చితే మన మీద లేనిపోనివన్నీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ దేవుడైతే న్యాయవంతుడు. మనకు సరైన తీర్పు తీర్చాలంటే దేవుడు మాత్రమే తీర్చగలడు. కాబట్టి తీర్పు తీర్చవద్దు అని అపోస్తలులైన పౌలు అందుకనే చెప్తారు పత్రికల్లో. కాబట్టి మనం తీర్పు తీర్చడానికి మనం ఏంటి న్యాయమైన వాళ్ళం కాదు చెప్పాలంటే. కాబట్టి దేవుడు మాత్రం తీర్పు తీర్చగలడు, ఆయన తీర్పులు న్యాయమైనవి. విశ్వాస్యత గలవాడవే నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. చూడండి, ఇక్కడ విశ్వాస్యత గలవాడవే నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుతును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును అంటే, విశ్వాస్యత అంటే దేవుడు మన మీద విశ్వాసం ఉంచుతాడు. ఆయన మనం శ్రమ పడితే దేవుళ్ళ నుండి తొలగిపోతామా, దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకుంటామా? అంటే దేవుడు మనల్ని ఏంటి, మన విశ్వాస్యతను లేకపోతే మనలో ఉండే నమ్మకత్వాన్ని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయ. కాబట్టి ఆయన నిన్ను నమ్ముతున్నాడు. ఆయన నమ్మి నిన్ను శ్రమ పెట్టినా, ఒకవేళ శ్రమలకు అప్పగించినా, నీవు దేవుని మార్గముల నుంచి తొలగిపోవని దేవుడు నీ మీద నమ్మకం ఉంచాడు. ఎంత మంచివాడు చూడండి మన దేవుడు. కాబట్టి నీ మీద నమ్మకం ఉంది కాబట్టే నీకు కొన్ని శ్రమలు వస్తున్నాయి. అందరికీ శ్రమ పెట్టాడు దేవుడు. కొంతమందిని చూస్తూ ఉంటుంటే వాళ్ళ జీవితం హాయిగా ప్రభుని నమ్ముకున్న నాటి నుండి ఆశీర్వాదాలతోను, గొప్ప వెలుగుతోను, లేకపోతే ఎన్నో దీవెనలతో వారు నింపబడటం మనం చూస్తూ ఉంటుంటాం. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది మనం చేసే భక్తి సరైనదేనా, ఇదిగో వాళ్ళని చూడు దేవుడు ఎంత దీవిస్తున్నాడో, మనమేంటి మన పరిస్థితులు ఏంటి, ఇంకా దిగజారిపోతున్నాయి, ప్రభుని నమ్మిన నాటి నుండి ఇన్ని శ్రమలు వస్తున్నాయంటి అని మనం అనుకుంటాం. కానీ నీవు శ్రమలకు తట్టుకునేవాడవని నీ అందు విశ్వాసం దేవునికి ఉంది. హల్లెలూయ. అది ఎంత గొప్పదండి. చూడండి ఇక్కడ అంటున్నాడు, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. అయితే దేవుని యొక్క సేవకులమైన మనము, లేకపోతే దేవుని బిడ్డలమైన మనము దేవుని కృప చేత ఆదరించబడతాం. శ్రమలో ఆయన ఆదరిస్తూ ఉంటుంటే ఆ శ్రమలన్నీ మర్చిపోతాం. ఆయన కన్నీరు తుడుస్తూ ఉంటుంటే, ఆదరణకరమైన తన వాక్ ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీ బాధ అంతా తొలగిపోతుంది. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది ప్రభు అంటాడు కీర్తనకారుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని కృప నిన్ను ఆదరిస్తుందా? తప్పక ఆదరిస్తుంది.
నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం అంటాడు. ఈ 119 కీర్తన అంతా కూడా దేవుని ధర్మశాస్త్రము, దేవుని కట్టడలను గురించే చెప్తుంది. దేవుని కట్టడలు ఎంత గొప్పవో చెప్తుంది. దేవుని కట్టడలను అనుసరించడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలను గురించి చెప్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారి యొక్క ఆనందం ఇందులో మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు, నీ ధర్మశాస్త్రం నా సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, అందుకనే దేవుని ధర్మశాస్త్రం మనకుంది. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేనికి భయపడవద్దు. దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యం అనే త్రోవలు మనం నడిచినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడు నీకు అన్నిటినీ ఇస్తాడు. నీకు ఏది కొలువచ్చు చేయడు, ఏది కొరత రానివ్వడు. ప్రతి దాంట్లో కూడా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అట్టి దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, నీ కృపను బట్టి ప్రతి దినమును మాట్లాడుతున్న ఈ జీవాహారమును బట్టి ప్రభువా, ఉదయకాలమందు నిన్ను స్తుతిస్తూ ప్రభువా, నీవు నైవేద్యముగా నాయన నీ వాక్యాన్ని మాకు ఇస్తున్నందుక ప్రభువా మేము ఎంతగానో ఆనందిస్తున్నాం నాయన. ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది. నీ త్రోవలో చక్కని నీ మార్గంలో మమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతుంది. ఇట్టి వాక్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.